ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించండి. వెలిచాల రాజేందర్కు ఎంపీ టికెట్ రావడానికి ప్రభాకర్ రావే కారకుడు. ఎస్బీఐ మాజీ చీఫ్ ఇచ్చిన డబ్బు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీకి ముట్టాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశము కాబట్టి అవసరమైతే ఎన్ఐఏకు అప్పగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. అంటే ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్లో మొత్తం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా అన్ని దర్జాగా కేసులు బుక్ చేయడము, తర్వాత వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడము, ప్లాట్లు రిజర్వేషన్ చేసుకోవడము, వాళ్ళను భయపెట్టియడము, తర్వాత వాళ్ళకు అనుకూలంగా జాబులు వేసుకోవడము, తర్వాత వెలిజాల రాజేందర్కు ఎంపీ టికెట్ రావడానికి ప్రభాకర్ రావే కారకుడు కావడము, వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గెలవంగానే రిటైర్మెంట్ అని తీసుకొని అమెరికా పోవడము, తర్వాత ఎస్బీఐ మాజీ చీఫ్ ఇచ్చిన డబ్బు కరీంనగర్ అండ్ తర్వాత ఇక్కడ ఏది మునుగోడు, తర్వాత ఈ ఏరియాలో మొత్తం పోలీస్ బందోబస్తులు ఉన్న పోలీసు వాహనంలోనే డబ్బులు ఢిల్లీకి ముట్టాయి, కరీంనగర్ మంత్రి ద్వారా ముట్టాయి, తర్వాత దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అవసరమైతే ఎన్ఐఏకు గినా అప్పగించాలి అంటున్నాడు. ఎవరు? బండి సంజయ్ గారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఏమంటున్నారంటే, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ను వీళ్ళు చేసిన అరాచకాలు తప్పుడు పనులకు సిబిఐకి అప్పగించాలంటుండు. తర్వాత కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. రాజేందర్కు కాంగ్రెస్కు సంబంధం లేదు, ఆయన కార్యకర్త కానే కాదు, ఏనాడు ఉద్యమాల్లో పాల్గొనలేదు అని బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రాజేందర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్ రావు, తర్వాత రాజేందర్ రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు, తర్వాత నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పించారు. తర్వాత రాష్ట్ర వ్యవహారాలు చూసి కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్ట చెప్పారు. కరీంనగర్ ఎంపీ టికెట్కు వేరొకరికి ఆశించిన ఆయనకు సీఎం పూర్తి మద్దతు ఇచ్చిన ఈ తతంగం. అంటే ఈ విషయంలో ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏమంటున్నాడు, ఈ కరీంనగరు ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్కి ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు, రాజేందర్కు కాంగ్రెస్ సంబంధం లేదు, అయినా కార్యకర్త కానే కాదు, ఏనాడు ఉద్యమాల్లో గిన పాల్గొనలేదు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం బీజేపీ కార్యాలయంలో ఈ విధంగా మాట్లాడారు. తర్వాత మీడియాతో పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే, అసెంబ్లీ ఎన్నికల్లోనే కావు, రాజేందర్ రావును ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే అని క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఈ తెర ముందు, తర్వాత కోట్ల రూపాయలు రాజేందర్ ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇప్పించాడు మొత్తం. తర్వాత ఈ విషయంలో రాష్ట్ర వ్యవహారాలు చూసి కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయలు ముట్ట చెప్పి కరీంనగర్ ఎంపీ టికెట్ వేరొకరికి ఆశించిన ఆయనకు సీఎం పూర్తి మద్దతు ఇచ్చిన ఈ తతంగం. అంటే బండి సంజయ్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐకి అప్పచెప్పాలి, పక్కా అప్పచెప్పాలి.